ఈ మండలంలోనే పక్కన ఉన్నటువంటి మండలంలో కూడా మనకు పెద్దలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని కూడా ఆహ్వానించి యువకుల యొక్క కలయికతో ముందుకు పోదామనే ఒక సదుద్దేశంతో ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటిగా యువజన సంఘం వారిని పేరు పేరున మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి చాలా మంది వేదిక మీద ఉన్నారు పెద్దలు. మరి వాతావరణం బాగుండలేదు కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అతిరథ మహారథులందరినీ పేరు పేరున సంబోధించలేదని అన్యతో భావించవద్దని మనవి చేసుకుంటూ, మొన్ననే నెగ్గినటువంటి సర్పంచులు ఉన్నారు, మరి ఉత్సాహంగా ఉరకలేస్తూ ఎంపీటీసీలు ఉన్నారు, మరి వారందరికీ నూతనంగా ఈ చెట్టుపల్చ కులం నుండి పదవులు పొందినటువంటి వారికి గతంలో పదవులు చేసి పదవీ విరమణ చేసినటువంటి వారికి, ఈ సంఘం కోసం కృషి చేస్తున్నటువంటి పెద్దలకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మరొక విశేషమైనటువంటి రోజు, వెనుకబడిన కులాల యొక్క ఆరాధ దైవమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి ఈ రోజని, 131వ వర్ధంతి అని యువకులకు పెద్దలకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఒక మంచి రోజున మీరు ఆదివారం కాకతీయంగా పెట్టుకున్నా మీకు కలిసి వచ్చింది వెనుకబడిన కులాల ఆరాధ దైవమైనటువంటి జ్యోతిరావు పూలే వర్ధంతి. ఉదయమే బీసీ కన్వెన్షన్ హాల్ దగ్గర కొంతమంది యువకులు నేను కలిసి ఆ విగ్రహానికి పూలమాలలు వేశాం. ఒక మంచి రోజు. ఈ సందర్భంగా ఆ మహానుభావుడి గురించి ఒక్క మాట చెప్పుకోవాలి. జ్యోతిరావు పూలే గారు ఏమన్నారు, విద్య లేకపోతే విజ్ఞానం లేకుండా పోతుంది, విజ్ఞానం లేకపోతే నైతికత కోల్పోతాం, నైతికత కోల్పోతే ఐకమత్యం లేకుండా పోతుంది, ఐకమత్యం లేకుండా పోతే నెక్స్ట్ ఇయర్ లో మరలా ఈ ఉదయం సంఘం వారు కంటిన్యూ చేసి ఈ కార్యక్రమం చేస్తారు, ఏమి సందేహం లేదు. చేస్తారా? ఇక్కడతోటే పులి స్టాపా? చేస్తారు. అప్పుడు ఓ రెడ్డి చెట్టి గారు, అంటే ఉదాహరణ చెప్తున్నాను, మీకు సర్పంచ్గా అవకాశం వచ్చింది, మీరు ఈ సంవత్సర కాలంలోని ఈ కులానికి ఏదైనా ఒక పని చేశారా, మైక్ ఇచ్చి చెబితే సిద్ధంగా ఉన్నదానికి మీరు తయారు కావాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే రెడ్డి శ్రీని గారు మూడేపు నుంచి ఎంపీటీసీగా ఎన్నికయ్యారు, మీరు సంవత్సరం కాలం ఇస్తున్నాం, ఈ సంవత్సరంలో మీ నాయకుల్ని మీరు పట్టుకుని ఏ రకంగా ప్రయత్నం చేసినా చెట్టి బలిచ కులానికి ఎంతో కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించి మరలా ఘనమైనటువంటి సత్కారం పొందగలగాలని ఈ సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు వారికి ఆ బలాన్ని కూడా ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. ఇది తప్ప అని నేను అడుగుతున్నా, రాజకీయాలు ఎందుకు, మనం అభివృద్ధి చెందడం కోసం. మీరు ఎవరైనా ప్రశ్నించవచ్చు, మీరు ఇంత మైక్ ఇచ్చారు కదా అని ఉపన్యాసం ఇస్తున్నారు, మరి మీరేం చేశారు అని చెప్పొచ్చు. నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఈనాడు అవిడి దగ్గర నుంచి మొదలు పెట్టండి, నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అవిడిలో రోడ్లు వేశాను, చప్పిడి వారి పాలన దగ్గర నుంచి మరి రాకుత్తారు పాలన రోడ్డు వేశాను, కండ్రికి రోడ్డు వేశాను, లేకపోతే మోడేపూర్ రోడ్డు వేశాను, వాడపల్లి కలుపుతూ ఇళ్లవారి సంఘం నడుపు రోడ్డు వేశాను, లేకపోతే పనసల తట్టు దగ్గర నుంచి మరి మీకు కలుపుతో చిన్న మెరక పెద్ద మెరక నక్కవారి పేట దగ్గర రోడ్డు వేశాను, పెంకుడుపాటు తెరువులో రోడ్డు వేశాను, బొక్కవారి పొలంలో రోడ్డు వేశాను. మీరు ఎవరైనా డిబేట్ కు వస్తే ఈ సంఘాలు ఎక్కడున్నాయో
ఆ సంఘాలు ఉన్న ప్రతి చోట 190 చోట మరి రోడ్లు వేసి వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చాను, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను అని ఈ సందర్భంగా నేను చెబుతున్నాను, చెప్పగలుగుతున్నాను. ఒక మనకి ఒక వసతి కావాలని మీ అందరి సహకారం తీసుకుని మండల చెట్టిపలిచ కమ్యూనిటీ హాల్ నిర్మించాను. ఆ మండల చెట్టిపలిచ కమ్యూనిటీ హాల్ ఉంది కాబట్టి ఈనాడు యువజన సంఘం కూడా అక్కడ నిబ్బరంగా మీటింగ్లు పెట్టుకోగలుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావాలి గుర్తు చేస్తున్నారు. ఆ మహానుభావుడు ఆలోచించి స్థానిక సంస్థలను రిజర్వేషన్ కల్పించారు. రిజర్వేషన్ కల్పించారు కాబట్టి ఈనాడు ఈ వేదిక మీద ఉన్నటువంటి వీరు కాని వేదిక మీద లేనటువంటి వారు కాని రిజర్వేషన్ లో పదవులు వస్తున్నాయి అంటే బీసీలకి ఒక ఎంపీటీసీలు అవుతున్నారు, బీసీలు ఎంపీపీలు అవుతున్నారు, బీసీలు సర్పంచులు అవుతున్నారు, బీసీలు జడ్పీ చైర్మన్లు అవుతున్నారు, బీసీలు మున్సిపల్ చైర్మన్లు అవుతున్నారు. రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఆ రిజర్వేషన్ ఎవరిచ్చారు అంటే మరి కీర్తి చేస్తులు నందమూరి తారక రామారావు గారు మరి ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చిందని నేను చెబుతున్నాను. మీకు ఎవరికైనా అనుమానం ఉంటే నాకు సమాధానం చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇది పార్టీ రాజకీయం కాదు, చరిత్ర తెలుసుకోవాలి. కాబట్టి చట్టసభల్లో ఇంకా రిజర్వేషన్లు లేవు, దానికోసం మనం అందరం పోరాటం చేయాలి కేంద్ర ప్రభుత్వం మీద. ఈ రకంగా మనం యువత చరిత్ర తెలుసుకుని యువతన సంఘం వారు ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆఖరుగా ఇది మన కుటుంబం కాబట్టి నేను ఒక విషయం చెబుతా. మరి నూతనంగా రెడ్డి చంటి గారు వచ్చారు, లేక లోకేష్ గారు వచ్చారు, లేక డిఎస్ గారు వచ్చారు, లేక కండ్రిక సర్పంచ్ గారు వచ్చారు, లేక మోడుగురు సర్పంచ్ గారు వచ్చారు, మీరందరూ ఈ కులంలో పుట్టడం వల్ల ఈ పదవుల్లోకి వచ్చారు. ఈ పదవుల్లో రావటం వల్ల వారి కిందన్న ఈ పదవులను బట్టి మీకు ఒక గౌరవం ఇవ్వాలి ఈ సంఘం అని పైకి పిలిచి మిమ్మల్ని సత్కరిస్తున్నారు. నేను ఒక మాట్లాడే మనస్తత్వం మాత్రం కాదు. కాబట్టి దయచేసి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎవరో మనకు చెప్పక్కర్లా, మా గోపాలం గారు ఉన్నారు, ఆయన వయసు ఎంతో 80 దాటుంటాయి, 94 ఒక కులం మీద కసుండు బట్టి ఆయన 84 ఇక్కడికి వచ్చాడు. అటువంటి వారిని కూడా ఆదర్శంగా తీసుకోండి. దయచేసి ఏది ఏమైనా ఇంకా చాలా విషయాలు డిబేట్ గా కండక్ట్ చేద్దాం. నేను ఒకటే మనం చేస్తున్నాను, ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీలకు మనమంతా ఒక కులస్తున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి నచ్చినటువంటి పార్టీ ఆరా మీరు చేసుకోవచ్చు, నేను కాదనను. ఆ పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత వదిలిపెట్టి మీరు కనీసం కులం గురించి ఆలోచించి ఆ కులాని కోసం ఎవరితోటైనా మీ పరిధిలో మీ నాయకుడితో పోరాటాలు చేసి కులాన్ని అభివృద్ధి చేయండి. కుల సంఘాలు ఉన్నటువంటి పేటల్ని పాలాలని అభివృద్ధి చేయండి అనే మాత్రమే నీకు మనం చేస్తున్నాను. ఇంకో కల్చర్ నేర్చుకోవాలి. ఇంకో కల్చర్ ఏంటంటే ఒక సామాజిక వర్గం ఉంది, ఆ సామాజిక వర్గాన్ని చూసి నేర్చుకోవాలి. చాలా వేరు వేరు పార్టీల్లో ఉంటారు, రాత్రులు పగలు బాహాటంగా కౌగులించుకుని ఎవరు ఏ పార్టీలు ఉన్నా ఒకరికొకరు సమాజంలో వెనుకబడిపోతామనే నగ్న సత్యాన్ని యువత గ్రహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. కొత్తపేటలో పుట్టాను, చెట్టిపల్లిచ సంఘీయుడిగా చాలా హేళనగా చాలా అవమానకరంగా ఈసడించి అవమానకరంగా ఇక్కడ మేము చదువుకున్నాం. చెట్టిపల్లిచలో కులంలో పుట్టి అదేదో నేరంగా ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక అగ్ర కులానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఆ కులాన్ని చాలా నీచంగా చూసేవారు. ఒక్కసారి 40 వెనక్కి వెళ్తే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే యువజన సంఘం తల చొక్కాలు వేసుకుని
చక్కగా తిరుగుతున్నారు. దీని చరిత్ర ఏంటో కూడా వాళ్ళు తెలుసుకోవాలి. తెల్ల చొక్కా వేసుకునే అవకాశం 40-50 సంవత్సరాల క్రితం వెళ్తే ఈ కొత్తపేటలో లేదనే విషయం గుర్తు చేస్తున్నాను మీ అందరికీ కూడా. అటువంటి రోజుల్లో ఒక సంఘటిత శక్తిగా మనం పోరాటాలు చేసి అనకద్రొక్కపడ్డాం కొత్తపేటలో. ఆ తర్వాత అమలాపురంలో వెళ్ళాను, డిగ్రీ చదువుకున్నాను. 76-79 డిగ్రీ చదువుకుంటే అక్కడ చెట్టు బజీలు గౌరవించబడుతున్నారు. ఏమిటి, అక్కడ చెట్టు బజీలే, ఇక్కడ చెట్టు బజీలే కదా. కొత్తపేటలో అవమానం పడ్డాను, ఇక్కడ గౌరవించబడుతుంది కులం. మళ్ళా రామచంద్రపురంలో గౌరవించబడుతున్నారు. మనకెందుకు దౌర్భాగ్యం అని ఆత్మ పరిశీలన చేసుకున్నాను. ఒకటే గ్రహించాను, అమలాపురంలో కీర్తి శ్రేసులు కుడుపుడు సూర్యనారాయణ గారు ఏనాడు ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్యే చేశారు, కుడుపుడు ప్రభాకర్ రావు గారు ఎమ్మెల్యే చేశారు. అందుకోసం అక్కడ గౌరవం వచ్చింది. ఇక్కడ రాజ్యాధికారం లేకపోవడం వల్ల అవమానాలు ఈసడిప్పులు జరుగుతున్నాయి. రామచంద్రపురంలో పిల్లి అప్పారావు గారు ఇండిపెండెంట్ గా గెలిచారు, అక్కడ గౌరవించబడుతున్నారు. దీనికి మూలమేమిటని గుర్తించాం, రాజ్యాధికారం లేకపోవడం అని గ్రహించాం. ఎవరొకరు మరి దీనికి తాడు కట్టాలనే ఉద్దేశంతో మళ్ళా 79లో డిగ్రీ పూర్తి చేసుకుని పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పటికీ కొత్తపేట సముతులుండే చరిత్ర ఏమిటో యువకులు తెలుసుకోవాలి. మొత్తం ఎర్రంచెట్టి వారి పాలన నుంచి బొబ్బర్లంక వరకు సమితి, ఒక్క సర్పంచ్ సమితిలో కూర్చున్నటువంటి దాఖలాలు ఈ చెట్టు బలిజ కులానికి లేదనేటువంటి సత్యాన్ని నేను గుర్తు చేస్తున్నాను. 1981 నాటికి ఒక్క రెడ్డి సత్యం గారు. సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.